జగ్గంపేట. నిరుద్యోగాన్ని నిరూపించడమే ప్రధాన లక్ష్యం. ఈ 2024లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జగ్గంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి మరోతి శివ గణేష్ ఈరోజు విజయవంతంగా నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా తనను జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించినట్లయితే జగ్గంపేట అభివృద్ధికి ఎంతో గొప్పగా తోడ్పడతానని, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తానని తెలియజేశారు. డాక్టర్ ఎంఎం పల్లమరాజు గారు కూడా కాకినాడ ఎంపీగా నామినేషన్ వేయడం జరిగింది కాకినాడ కలెక్టరేట్లో. కాబట్టి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి ఎంఎం పల్లమరాజు గారిని కాకినాడ ఎంపీగాను, మరుతి శివ గణేష్ అనే నన్ను జగ్గంపేట ఎమ్మెల్యేగాను మీరందరూ ఆశీర్వదించి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే రేపు మీ అందరి ఆశీర్వాదంతో జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరుతి శివ గణేష్ అనే నన్ను గెలిపించిన అనంతరం ప్రతి గ్రామంలోనే 1964 కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ప్రతి గ్రామంలోనూ కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి నాబార్డ్ నుంచి నిధులు తీసుకొచ్చి, అలాగే కేంద్రం నుంచి ఇతర సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి, అలాగే కేంద్రంలో ఏ ప్రాజెక్టు వచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతే ఉందో ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా ఒక పైలట్ ప్రాజెక్ట్గా కాకినాడ ఎంపీ కాన్స్టిట్యున్సీని పల్లవరాజు గారి ప్రోత్సాహంతో సెలెక్ట్ చేయించాలన్న ప్రయత్నంలో ఉన్నాం. అదేవిధంగా అందులో భాగంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్కి నాబార్డ్ నుంచి ఇతర కేంద్ర సంస్థల నుంచి నిధులు తీసుకొచ్చి ఈ నిధులతోని మిగిలిన బ్యాంకులో టైఅప్తో ప్రతి గ్రామంలోని పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నాం. ఆ గ్రామాలకు ఏదైతే పరిశ్రమలు అవసరం ఉన్నాయో ఆ గ్రామాల్లో ప్రజలే యాజమాన్యాలుగా కోఆపరేటివ్ సొసైటీస్ సిస్టంలో పరిశ్రమలు ప్రజా యాజమాన్యాలు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలోని ఈ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తాం. నియోజకవర్గంలో 200,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకుని ఉన్నాం. అలాగే నియోజకవర్గంలో ఏదైతే ఏలేరు ప్రాజెక్ట్ని సంరక్షించడానికి, ఏలేరు ప్రాజెక్ట్ని ఆధునీకరించడానికి 2,000 కోట్ల రూపాయల నిధులు సేకరించి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఏలేరు ప్రాజెక్ట్ని ఆధునీకరించాలనే ఆలోచనతో ఉన్నాం. అలాగే పుష్కర ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో 50,000 ఎకరాలు 30 నుంచి 50,000 ఎకరాలు సాగుబడి చేసే పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేసేది ప్రభుత్వంలో, దాన్ని కూడా సంపూర్ణంగా ప్రజలకు నీరు అన్ని విధంగా రైతులకి నీరు అన్ని విధంగా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే పొల్యూటెడ్కి సంబంధించిన పరిశ్రమల మీద కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంటుంది. పరిశ్రమలకు, పరిశ్రమ యాజమాన్యాలకి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు. పరిశ్రమలు రావాలి, కాబట్టి ప్రజారోగ్యం పాడవకూడదు, గ్రౌండ్ వాటర్ పాడవకూడదు, అలాగే ఎయిర్ పాడవకూడదు. ఈ అన్నింటికి ప్రజలకు, ప్రజా ఆరోగ్యం కోసం, ప్రజల మనుగడ కోసం, ప్రజల కొనుగోలు శక్తి మెరుగుపరిచేదానికి